అందరూ అది తిరిగితే బాబాకి అవుతుంది కదా, మనకు అవసరం లేదు శంకర్ ఉంటే చాలు. విజయకర్లకి సోదరులు అందరు కూడా, నెల్లూరు జిల్లాలో అత్యంత ఆదరణ ఆశీస్సులు అందరికి అందించే దేవత రేటు నాగారు నల్లవాడలో ఉన్న వెలిసినట్టు వెంగమాంబ తల్లి, ఆమెని కొన్ని లక్షలాది ప్రజలు ఈ జిల్లావాసులు కానీ బయట జిల్లావాసులు అందరూ కూడా దేవత కానీ వాళ్ళ యొక్క ఇంటికి ప్రధాన దేవతగా పూజ జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో అటువంటి నర్రవాడ దేవస్థానం నెల్లూరుకి సుమారు 100 కిలోమీటర్ దూరంలో ఉంది. మరి ఈరోజు జనాభా పెరిగారు, రవాణా వ్యవస్థలు పెరిగినా కానీ అంత దూరం పోయి వయ ప్రయాసం అవుతుంది. కాబట్టి గతంలో ఆ నర్రవాడ దేవస్థ చైర్మన్ అనేటువంటి పచ్చా వెంకటసుబ్బయ్య గారు అన్ని విధాలు ఆలోచించి ఇంకా దేవస్థానాలు ఎక్కువ కలిగి భక్తులకు అందుబాటులో ఉంటే అమ్మవారు బాగుంటుంది ఉద్దేశంతో నెల్లూరు నగరం సెట్టుకుంట రోడ్లో ఉన్నటువంటి ఆమె భక్తులు ఎక్కువ ఉంటారు అక్కడ నగరవాడ. మరి ఆ దేవస్థానం అక్కడ కట్టాలని ఆ రోజు తలంచి పెద్దలైనటువంటి ఆనాడు కీర్తిశేషులు సీనియర్ శాసనసభ్యులైనటువంటి ఆనం వివేకానాయుడు గారిని సంప్రదించడం, ఆయన మీకు నేనున్నాను, నా తమ్ముడు రామనాయుడు గారు ఉన్నారు, శ్రీకృష్ణనాయుడు గారు ఉన్నారు అని ఉద్దేశం చెప్పి భరోసాతో ఆ రోజు సిట్టుగుంట రోడ్లో ఉన్నటువంటి స్థలాన్ని కేటాయింపు చేసి దాన్ని మీద దేవస్థానం కట్టండి, అందరికి అందుబాటులో ఉండాలి, తల్లి ఆ జీవులు ఉండాలనే ఉద్దేశంతో కట్టడం జరిగింది. మరి ఆ రోజు నుంచి శంకుస్థాపన వాళ్ళే చేశారు వివేకానంద గారు, కానీ కొన్ని కారణాలు మేము ఆర్థిక వెసులుబాటు సరిగా లేక ఇప్పుడు పూర్తి చేశాం. మరి ఈ కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం చేసేదానికి ఆనాడు వివేకానంద ఆనంద సోదరులు అయితే అనేవి ఈరోజు ఉన్నటువంటి అందరూ కూడా అంటే పొంగూరు నారాయణ అయితేనేమి, శ్రీకృష్ణారెడ్డి గారు అనేది, బీదార్ రవిచంద్ర అయితేనేమి, నగర మేయర్ అజీజు, అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ ముక్కాల్ ద్వారకనాథ్, ఆ ప్రాంతం ఇంజనీర్ ప్రసాద్, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమం శ్రీకారం చుట్టి ఏదైతే ఉందో దీన్ని త్వరతగిన పూజ చేయాలని అందరూ గట్టిగా కూర్చొని కృషి చేశాం. మరి 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అమ్మవారి యొక్క దేవాలయం, నూతన దేవాలయం కుంభాభిషేకాలు, గురువయ్య స్వామి, మరి అలాగే అమ్మవారు వెంగమాంబ అమ్మవారి యొక్క విగ్రహాలు ప్రతిష్ట, కుంభాభిషేకం 4 రోజులు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.